శత్రువుల ఇచ్చకు వారిని అప్పగించలేదు. నీ శత్రువులు బహుశా నీ పతనాన్ని చూడాలని లేదా నీ నాశనాన్ని చూడాలని, నీ వైఫల్యాన్ని చూడాలని చాలా మంది కనిపెడుతూ ఉన్నారేమో. కొన్నిసార్లు శత్రువులు అంటే ఎక్కడెక్కడో అనుకుంటాం, ఎక్కడో దూరదేశాల్లో ఉంటారేమోనని. నో, నీ చుట్టూ ఉన్న వాళ్లే చాలా మంది నీ శత్రువులుగా ఉండుండొచ్చు. వాళ్ళు కేవలం మిత్రులుగా ఉన్నట్టుగా వేషం వేసుకుని నీ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు. అలాంటి వారి ఇచ్చకు దేవుడు నిన్ను అప్పగించబోవట్లేదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే అనుకుంటున్నారో, అది దేవుడు నెరవేర్చట్లేదు. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా నిన్ను నొక్కిబెట్టి మరీ అగాధ స్థలంలో వేసేస్తున్నారా, గోతుల్లో పడేస్తున్నారా? నువ్వేం కంగారు పడద్దు, నువ్వు భయపడద్దు. దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన కదా నిన్ను లేవనెత్తేది. అగాధ జలముల్లోంచి, అగాధ స్థలముల్లోంచి తన చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తగలిగిన సర్వేశ్వరుడు, గొప్ప దేవుడు ఆయన. ఆయన వైపు నువ్వు చూడాలి.